హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు డాక్టర్ ఇడుకోజు శ్రీనివాసాచారి, తెలుగు ఫ్యాకల్టీ. ఇప్పుడు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, ఏపీపీఎస్సి నిర్వహించబోయేటువంటి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలియజేయడం కొరకు రావడం జరిగింది. మరి ఏపీపీఎస్సి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించినటువంటి రాత పరీక్షలో జనరల్ స్టడీస్తో పాటు తెలుగు మరియు ఇంగ్లీష్ సబ్జెక్టులు కూడా కీలక పాత్ర వహించేటువంటి అవకాశం ఉన్నది. అంటే ఇక్కడ జనరల్ స్టడీస్ అనేటువంటిది ఒక మహాసముద్రం. ఈ మహాసముద్రంని చదవడంతో పాటు తెలుగు ఇంగ్లీష్ కూడా చదువుకున్నట్లయితే, ఎందుకంటే తెలుగులో ఇంగ్లీష్లో అధిక మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అంటే జనరల్ స్టడీస్ కంటే తెలుగులో ఇంగ్లీష్లో ఎక్కువగా మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ తెలుగు సిలబస్ని ఏ విధంగా చదవాలి, ఇంగ్లీష్ సిలబస్ని ఏ విధంగా చదవాలి, అదేవిధంగా జనరల్ స్టడీస్ సిలబస్ని ఏ విధంగా చదవాలనే ఉద్దేశంతో విన్నర్స్ పబ్లికేషన్ నుంచి ఒక పుస్తకము మీ ముందుకు రావడం జరిగింది. మరి ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే, భారతదేశంలోనే ఒక వినూత్న పద్ధతిలో ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. ఈ పుస్తకము తెరిచినప్పుడు మనం ఏదైనా ఒక టాపిక్కి వెళ్ళినప్పుడు ఆ టాపిక్ పక్కన మనకు ఒకటి క్యూఆర్ కోడ్ అనేటువంటిది ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేసినట్లయితే ఆ టాపిక్ని ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఆ టాపిక్ సంబంధించినటువంటి మాదిరి ప్రశ్నలు అంటే మోడల్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది సమాచారం పూర్తిగా మీకు తెలుస్తుంది. మరి ఆ సమాచారంతో పాటు ఇంకా పూర్తి సమాచారం కావాలి అని అంటే ప్లేస్టోర్లోని విన్నర్స్ ఆన్లైన్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే, ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే సమాచారం మొత్తము రావడానికి అవకాశము ఉంటుంది. అంటే ఏ టాపిక్ అయితే మీరు చదవాలనుకుంటున్నారో మొత్తం తెలుగుకు సంబంధించి ఒక స్టోర్లో ఒక టాపిక్ ఉంటుంది, అదేవిధంగా ఇంగ్లీష్ సంబంధించి రెండింటికి కలిపి సంబంధించినటువంటిది మరి యాప్లో వెళ్ళినట్లయితే స్టోర్లో మనకు సమాచారం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఎవరైతే మరి ఏపీపీఎస్సికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారో తప్పనిసరిగా విన్నర్స్ పబ్లికేషన్స్ రూపొందించేటువంటి ఈ పుస్తకాన్ని మీరు కొన్నట్లయితే తప్పకుండా విజయాన్ని సాధిస్తారని నేను ఆకాంక్షిస్తున్నాను. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచనములు. వచనములు మీన్స్ నెంబర్స్ ఇన్ ఇంగ్లీష్. నెంబర్స్ అంటే సంఖ్యను తెలిపేదే వచనం. మరి ఇంగ్లీష్లో మనకు సింగ్యులర్ ఫ్లూరల్ అని ఉంటాయి రెండు, సింగ్యులర్ ఫ్లూరల్. మరి ఇక్కడ సంస్కృతంలో వచనాలు మూడు రకాలు, ఏకవచనం, ద్వివచనం, బహువచనం. కానీ తెలుగులో మాత్రం రెండే రెండు రకాలు. చాలా వరకు అడుగుతున్నాడు వచనములు ఎన్ని రకాలు అంటే, చాలా వరకు మరి ఏమని చెప్తారని అంటే మరి మూడు అని చెప్పుకుంటుంటారు. కాదండి, రెండే రెండు రకాలు, ఒకటి ఏకవచనం, రెండోది బహువచనం. మరి ఏకవచనం అని అంటే, ఏక అంటే ఒకటి, ఒక సంఖ్యను తెలిపేటువంటి వచనము తెలియజేసేటువంటిది ఏకవచనం. రాముడు ఎంతమంది? రాముడు ఒకటి. సీత ఎంతమంది ఇక్కడ ఉన్నది? ఒకరే. కాబట్టి ఏకవచనం. రాణి ఒకటే. రాణులు అన్నాం అనుకోండి, అది బహువచనం. అంటే ఇక్కడ బహువచనం అని అంటే రెండు లేదా అంతకు మించి అనంత సంఖ్యను తెలియజేసేటువంటిది బహువచనం. రెండున్నా బహువచనమే, మూడున్నా బహువచనమే, లక్షన్నా బహువచనమే, కోటి ఉన్నా బహువచనమే, పదివేలు ఉన్నా బహువచనమే. మరి ఈ బహువచనంలో ఒకటే ఒక పదము, ఒక అక్షరము లు అనేటువంటి ప్రత్యయం అనేటువంటిది పదానికి చేరుతుంది. రాముడు ప్లస్ లు ఏమవుతుంది? రాములు. సీతలు ఉంటుందా? సీత ఉండవచ్చు, పేర్లు ఉంటాయి. రాణులు, రాజులు, ఆవులు, మేకలు అని అన్నా. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, మీరు మనసులో సమాధానం చెప్పుకోండి, ఎందుకంటే మీరు నా ప్రత్యక్షంగా లేరు కాబట్టి. రైట్, వరి అని అన్నాను, వరి అనేది ఏకవచనం అవుతుందా బహువచనం అవుతుందా? వరి అనేది ఏకవచనం అవుతుందా బహువచనం? ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా పదము మనం ఏకవచనం అని అనుకుంటే దానికి తప్పనిసరిగా బహువచనం ఉండాలి.
ఏదైనా ఒక పదము మనం బహువచనం అనుకున్నాం అనుకోండి, దానికి ఏకవచనం ఉండాలి. ఇప్పుడు వరి అనేటువంటిది ఏకవచనంలాగా మీకు కనపడుతుంది, దానికి బహువచన వరులు ఉందా? ఉంటుందా? ఉండదు. మరి అట్లాంటప్పుడు ఈ వరి ఎప్పుడూ ఏకవచనంగానే ఉంది, ఆల్వేస్ సింగులర్. మరి ఆల్వేస్ సింగులర్ అయినటువంటి పదాలను తెలుగులో ఏమంటారు? నిశ్చయిక వచనాలు అని అంటారు. మరి ఇంకొక ఉదాహరణ చెప్తాను. కందులు అని అన్నాం. కందులు, ఈ కందులు అనేటువంటిది బహువచనమే. మరి దీనికి ఏకవచనం ఏంది? కంద. ఉండదు, కంది ఉండదు. మరి ఏకవచనం లేదు కాబట్టి ఇది నిత్య బహువచనం. ఏకవచనం ఉండి బహువచనం లేకపోతే నిత్య ఏకవచనం. ఆల్వేస్ సింగులర్, ఆల్వేస్ ప్లూరల్. మరి నిత్య ఏకవచనాలు ఏ ఏ సందర్భాల్లో నిత్య ఏకవచనాలు అవుతాయి, దానికి సంబంధించిన సమాచారం మన పుస్తకంలో ఉంటుంది. ఇక్కడ ఓన్లీ టేస్ట్ అని చెప్పాను, అంతే, రుచి అంతే. ఓకే, నెక్స్ట్. మరి నిత్య బహువచనాలు ఏ సందర్భాలు అవుతాయి, దానికి సంబంధించిన సమాచారం పూర్తిగా మనకు పుస్తకంలో పొందుపరచబడుతుంది. దీనికి సంబంధించిన క్లాసులు మాత్రము ప్లేస్టోర్లో ఉన్నటువంటి విన్నర్స్ ఆన్లైన్ యాప్లో మీకు అందుబాటులో ఉంటాయి. అది ఎట్లా చేసుకోవాలనేటువంటి మనకు తర్వాత మేము చెప్తాం. ఓకే, రైట్. ఇది వచనాలకు సంబంధించినటువంటి సమాచారం. సార్, మనం వచనాలకు సంబంధించిన బిట్స్ ఎట్లా, మాదిరి ప్రశ్నలు అనేటువంటి ఒకసారిగా చూద్దాం. మాదిరి ప్రశ్నలు, రైట్, చూడండి. ఈ క్రింది వాటిలో నిత్య బహువచనాలు అని అన్నాడు. ఈ క్రింది వాటిలో నిత్య బహువచనాలు, ఆప్షన్ 1 వడ్లు, అట్లు, పాలు, దాగుడు మూతలు, పసుపు, మినుములు, కందులు, ఎట్లు అని అన్నాం. ఇందులో నిత్యము బహువచనంగా ఉండేటువంటి పదాలను గుర్తించాలి. ఇప్పుడు చూద్దాము, ఒక్కొక్క దాని గురించి చూద్దాం. నిత్య బహువచనం వడ్లు అని అన్నాం, దానికి ఏకవచనం చెప్పండి, వడ్ ఉండదు, కాబట్టి నిత్య బహువచనం ఇది. ఇది అట్లు అనేటువంటి దానికి అట్లు అట్ట అనేది కాదు, ఇది అట్లు అట్లు ఇట్లు ఎట్లు అని అంటాను. చూసినావా, ఇవి ఆల్వేస్ సింగులర్స్, ఇవి కాబట్టి ఇది కాదు. అంటే రెండిట్లలో ఒకటి కాదు కాబట్టి ఈ ఆప్షను మనకు కరెక్ట్ కాదు. ఓకే, రెండో దానికి వద్దాం. పాలు అనేటువంటిది నిత్య బహువచనమే, దానికి ఏకవచనం చెప్పండి, పాలకు ఏమైనా ఏకవచనం ఉందా? లేదు, పాడా కొడతారుగా పాడంటే, కాబట్టి ఇది నిత్యం బహువచనమే. దాగుడు మూతలు, ఇది కూడా నిత్యం బహువచనమే. ఇది ఆట, ఆటకు సంబంధించిన ఏదైనా కానీ, అచ్చనకాయలు దాగుడు మూతలు ఇవన్నీ ఏమవుతాయంటే, ఇవి ఆటలకు సంబంధించినవన్నీ నిత్య బహువచనాలు అవుతాయి. పసుపు, ఇది ఏకవచనము, నిత్య ఏకవచనం. మినుములు నిత్య బహువచనం, కాబట్టి ఇది కాదు. కందులు అనేటువంటివి నిత్య బహువచనము, ఎట్లు అనేటువంటిది నిత్య ఏకవచనము, కాబట్టి ఆన్సర్ వచ్చేసి 2. ఇట్లా పోవాలండి. మరి సబ్జెక్ట్ మీద పూర్తిగా అవగాహన ఉన్నప్పుడు మాత్రమే. సార్, మరి ఇంతకుముందు మీరు ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు నిత్య ఏకవచనాలు నిత్య బహువచనాలు చెప్పలేదు కదా, అన్నీ చెప్తారా? ఇలా చెప్పరు. మరి సార్ కావాలంటే, అందుకు సమాచారం కావాలంటే ఏం చేయాలి? పుస్తకంలో చదువుకోవాలి. ఓకే, రైట్. ఇది ఫస్ట్ దానికి ఆన్సర్ ఏమి వచ్చి 2. నెక్స్ట్ రెండో ప్రశ్న తీసుకున్నట్లయితే, నిశ్చయిక వచనములు ఏమేమి ఉన్నాయి అని చూశాను. ఫస్ట్ది తెలుపు అని అన్నాం. తెలుపులు ఉండదు కాబట్టి నిశ్చయిక వచనమే, కరెక్టే. ఒడ్లు నిత్య బహువచనం, కాబట్టి ఇది కాదు. ఇక ఒకటో ఆన్సర్ కాదు, ఇక అయిపోయా, కాదు. ఏకవచనాలను గుర్తుపట్టమన్నాడు. పసుపు ఏకవచనమే, నిత్య పసుపులు ఉండదు కాబట్టి. కారం నిశ్చయిక వచనమే, కానీ జొన్నలు కాదు, నిత్య బహువచనం. తీపి నిత్యేకవచనం, తీపులు ఉండదు. వెండి నిత్యేకవచనమే, వెండులు ఉండదు. అక్కడలు ఉండదు, నిత్యేకవచనమే. ఇక్కడ సూర్యుడు నిత్యేకవచనమే, కృష్ణానది నిత్యేకవచనమే, పాలు నిత్య బహువచనం కాదు. అంటే ఆన్సర్ వచ్చేసి అన్ని రైట్ గుర్తులు దేనికున్నది? 3 అనుకున్నది, కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఇది. తీపి, వెండి, అక్కడ. కాబట్టి దీనికి సంబంధించిన క్లాస్ మీరు సంపూర్ణంగా అయినారనుకోండి, ఏ ప్రశ్న వచ్చినా ఎట్లు తిప్పి అడిగినా కానీ చేయగలుగుతాము. ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటివి మీకు అట్లా పొందుపరచడం జరిగింది.
తెలుగు అంటే మామూలుగా కామన్ ఇక తెలుగు రాదారా అంటాం. కానీ తెలుగులో ఈ ప్రశ్నలు చూస్తే మీకు ఎంత కష్టంగా ఉన్నాయో మీకే అర్థమవుతుంది. చాలా వరకు చులకనగా తీసేస్తారు, తెలుగే కదా అని వదిలేస్తారు చాలా వరకు అండి. ఒకసారి ఎక్స్ట్రా ఎగ్జామ్లో కూడా తెలుగులో క్వాలిఫై అయితే సరిపోతుంది అని అనుకొని పరీక్ష రాసి వచ్చారు, కానీ క్వాలిఫైయింగ్ మార్క్స్ కాకుండా అది కౌంట్ చేసిరు ఒకసారి ఎస్ఐ ఎగ్జామ్లో. మరి క్వాలిఫైయింగ్ అనుకున్నటువంటి వాళ్ళందరూ ఎస్ఐలో ఉత్తీర్ణత కాలేదు, బాగా చదివి కష్టపడేటువంటి వాళ్ళకు ఉత్తీర్ణత సాధించారు, వాళ్ళు ఎస్ఐ జాబులు సాధించారు. ఓకే, కాబట్టి ఏ సబ్జెక్ట్నైనా మనము సులువు అని తీసేయద్దు. తర్వాత మూడవది ధాన్యవాచక శబ్దాలు. ధాన్యవాచక శబ్దాలు అని అంటే ధాన్యానికి సంబంధించినటువంటి శబ్దాలు. మరి ధాన్యవాచక శబ్దాలు అని అంటే ఇంగువ కాదు, పత్తి కాదు, వరి కాదు, ఇది సస్యవాచక శబ్దం, పంటకు సంబంధించినటువంటి. పెసలు మాత్రము ధాన్యవాచక శబ్దాలు, నిత్య బహువచనాలు. ఇవి మనం ఒక మూడింటిని మాత్రమే ఇక్కడ డిస్కషన్ చేసుకుని ఎంత టైం పట్టింది చూడండి. మరి ఇట్లే అన్ని ప్రశ్నలను మనము చూసినట్లయితే సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన వస్తుంది. ఒకటి ఒకవేళ 25 మార్కులు పెట్టింది అనుకోండి, ఒక 50 మార్కులు పెట్టింది అనుకోండి, అన్ని మార్కులకు అన్ని మార్కులు సంపాదించడానికి అవకాశము ఉంటుంది. ఓకే రైట్, ఇది మరి వచనాలకు సంబంధించినటువంటి మోడల్ క్వశ్చన్స్.